ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం అనుకునే ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్షమని 20 మంది సభ్యులతో ఉన్న రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. అది బాధ్యత. ఈ టీచర్స్ డే నాడు శుభాకాంక్షలు తెలియజేయడం, టీచర్స్ డే గురించి ఆ ఉత్తమ ఉపాధ్యాయుల గురించి, లేదు వారు చదువు చెప్పిన ఉపాధ్యాయులు చదువుకున్న వారి గురువుల గురించి ఒక స్మరించుకోవడం చెప్పుకోవడం అనేది అది వారి బాధ్యత. అది ఇవాళ ఒక పండగ లాంటి దినం. ఈ రోజును కూడా రాజకీయాలు మాట్లాడుతూ రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువుల్ని అవహేళన చేస్తూ వాళ్ళు మరి ఆ పార్టీ ఇచ్చిన వివరణలు పార్టీ ఇచ్చిన ప్రకటనలు అవన్నీ చూస్తుంటే ఎంత జాలి వస్తుంది. వాళ్ళు చూస్తుంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఆయన ఆసనంతో ఉన్నాడు, సహనం కోల్పోతున్నాడు అనేది చూస్తుంటే మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు నేను చూశాను, ఇందాక ఉపక్రమం అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చినాయి. జగన్ దృష్టిలో శస్త్రైన గురువులు అని ఓ ఫోటోలు కింద వచ్చి ఏవేవో రైటప్. చంద్రబాబు నాయుడు గారు, అసలు మీకు పండగ పబ్బం సమయం సందర్భం వ్యక్తులు వ్యక్తిత్వాలు అసలు మీకు అసలు అవేవి పట్టనట్టుకు ఉన్నాయి. ఎంతసేపు తెల్లవారులు వేస్తే మొత్తం నీ బతుకంతా నీ శరీరం అంతా రాజకీయం, రాజకీయ దీంతోనే. మానవత్వాలు లేవు, మనిషికి మానవత్వం లేదు, విలువలు లేవు. ఏ కోణాన్ని చూసుకున్నా కనిపించట్లేదు. నిజంగా వారు చేసిన ప్రక్రియను పూర్తిగా కూడా నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ చేసిన ప్రక్రియ. ఎందుకంటే ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆయనకు వచ్చి ఈ తేదీ ఆయనకి ఇది ఇష్టపడిన రోజు కాదు. గురువుల్ని పూజించుకోవడం, గురువుల్ని చేయడం ఈరోజు ఆయనకి అది ఆస్పెషల్ డే కాదు. ఆయనకి ఏదంటే 1వ తారీఖు అయితే ఆయనకి బాగా లైకింగ్. ఎందుకంటే అది స్టేటస్, అది వెన్నుపోటు పొడిచిన రోజు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆయన అధికారంలోకి వచ్చిన రోజు అది. ఆ తేదీ అంటే మాత్రం ఆయన బాగా మక్కువ. అది చీటర్స్, చీటింగ్ ఎవరైతే 420 ఎవరైతే చీటర్స్ చేస్తే ఆ డే అది సెప్టెంబర్ 1 అది ఆయనకి మక్కువ. ఆ రోజు నాడు మాట్లాడు చీటర్స్తే నువ్వు నీ చీటింగ్లు, నీ వ్యక్తిగతమైన పనులు, నీ వ్యవహారాలు అన్నీ ఆ రోజు మాట్లాడండి, తప్పు కాదు. కానీ ఈరోజు ఏంటి, ఏమేం పెట్టాడు? జగన్ గారి దృష్టిలో అంట శస్త్రాయన గురువు లేరని ఒక 7 ఫోటోలు పెట్టాడు. నీకు ఆలోచించు ఒకసారి. నీ రాజకీయ జీవితంలో నువ్వు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు నీతో పాటు ఉన్నవాళ్ళు, నీతో సహచరులు, లేదు నీకు ఇలాంటి బుద్ధులు నేర్పిన వాళ్ళు నీకు గురువులు. వెన్నుపోటుకి ఆజ్యం పోసిన రామోజీరావు కానీ, ఆ పక్కనే శుతిమత్తిని చేస్తున్న రాధాకృష్ణ గారు కానీ, వీరు నీ గురువులు. ఇన్నిప్పటికీ లేదు దానికి ఒత్తాసుపడికి ఉండేది లేదు పడిగిన నీ సహచరుడు మన వెంగనమల రామకృష్ణుడు కానీ వాళ్ళు. అవునా కదా చెప్పు. ఎందుకు ఇది తప్పు కదా? అది గురువు అనే పదాన్ని ఇంత రకంగా నువ్వు కించపరిచి, ఈ రకంగా నువ్వు ఇవాళ మాట్లాడడం. ఇవాళ టీచర్స్ డే నాడు ఏంటి ఆ సంస్కృతి? లేదంటే ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీలో ఏజెంట్గా పెట్టుకున్న నీ సుజనా చౌదరి కానీ వీళ్ళు దాంట్లో పేటెంట్లు, వాళ్ళు దాంట్లో అది వాళ్ళ పేటెంట్లు, వాళ్ళు దానికి క్యాప్టెన్లు, వాళ్ళు దాంట్లో ఫోకస్గా గురువులాగా వాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ నీ కంటికి వాళ్ళలాగా కనిపిస్తారా నీ కంటికి? లేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వచ్చి నీ కలెక్షన్లు అన్నీ చేసింది నీ కొడుకు కానీ నీకున్న ఒక సుపుత్రుడు, ఆ సుపుత్రుడు కానీ, లేదు నీ కుటుంబ సభ్యులు కానీ. ఇది వాస్తవం కాదు, ఇది ప్రజలందరూ తెలిసిన విషయం కదా. అందుకే కదా నీ దోపిడీని, నీ తాలూకా అవినీతిని, నీ కార్యక్రమాన్ని, నీ పరిపాలనని పెద్ద చీకుట్టే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కారణం వల్ల? నీ అవినీతిని భరించలేక, నీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, నువ్వు లేకపోవడం వల్ల ఇవాళ వచ్చి మాస్టర్లందరినీ రెచ్చగొడుతున్నారు. ఏనాడైనా సరే నువ్వు వాళ్ళ గురించి ఒక సానుభూతి వాక్యం కానీ, సానుభూతి మాట కానీ, కార్యక్రమాన్ని చేసావా? లేదు. ఇవి టీచర్స్ డే. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి హయాంలో విద్యారంగానికి కొన్ని ఈ ఈ మార్పులు చేశాను. నా గుర్తుగా ఇంకో ఈ విద్యారంగంలో ఈ స్కూల్స్లో ఇటువంటి కార్యక్రమాలు చేశాను నా గుర్తుగా, నా ప్రభుత్వం గుర్తుగా అని చెప్పడానికి ఒక్కడుంటే ఒక్కడు చూపెట్టు. ఏం చేస్తావు నువ్వు విద్యారంగానికి 14 సంవత్సరాల కాలంలో? ఏమీ లేదు. ఇలాంటి హాస్పిటల్ అయినా ఆ రోజు చెప్పుకోవాలా? ఇగో నా కార్యక్రమాన్ని ఈరోజు టీచర్స్ డే, మేము ఉన్నప్పుడు వచ్చి ఉద్యోగస్తులకు వచ్చి టీచర్లందరికీ ఈ విధమైన ఎలివేషన్ ఇచ్చాము. లేదు అంటే స్కూల్లో విద్యారంగానికి మార్పులు తీసుకొచ్చాము, ఇన్ని మౌలిక సదుపాయాలు కల్పించాము అని చెప్పచ్చు. ఈరోజు ఒకటా రెండా? ఈరోజు ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూలమైన మార్పులు చేశాం. ఫౌండేషన్ స్థాయి నుంచే వీళ్ళు విద్యాబోధనలో మార్పులు తీసుకొచ్చాం. సిబిఎస్ వచ్చి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం సిలబస్ని తీసుకురావడానికి. సిబిఎస్ సిలబస్తో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చి ఇంట్రడ్యూస్ చేశాం. దాంతోపాటు మలుగు సభ్యాలు నాడు నేడు కార్యక్రమాన్ని 1000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో స్కూళ్ళు, పట్టణ ప్రాంత స్కూళ్ళు అన్నింటి కూడా మార్పులు చేర్పు చేస్తాం. నిన్నగో ఈ రకంగా ఉంది, ఈరోజు ఈ రకంగా అర్థం ముందు చూపెడతాను అన్నమాట. అన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తున్నాం. అన్ని క్లాస్ రూమ్స్ని డిజిటల్లో మేము చెప్పుకున్నాం. బైజూస్ని కంటెంట్ని తీసుకొచ్చి ఇస్తున్నాం. ఒకటేటి రెండేటి ఉన్నత విద్యలో అయితే ఎన్నో ఇంకా మార్పులు తీసుకొచ్చాం. కరికులంలో చేంజ్ తీసుకొచ్చాము. ఉన్నత విద్యలో వృత్తిపరమైన కోర్సులను వచ్చి దాంట్లో ప్రవేశపెట్టాం. కంపల్సరీ ఇంటర్న్షిప్లు వచ్చి అందులో ఇంపోజ్ చేస్తాం. అవుట్కమ్ స్టూడెంట్ బయటకు వస్తే వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించే రీతిలో విద్యా విధానాలను మార్పు తీసుకొచ్చాం. ఇవి మేమన్నీ గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. నీ హయాంలో ఒకటైనా గర్వంగా చెప్పుకోవడానికి ఉందా? ఎంత ఎంతసేపు సోర్ల కబుర్లు చెబుతూ ఇవాళ వచ్చి నీ పార్టీ ఆఫీస్ నుంచి ఇవాళ వచ్చి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ఈ విధమైన పెట్టడం ఇవాళ ఈ హాస్పిటల్ డేనాడు ఇలాంటి మంచి రోజునాడు ఇది ఏమైనా ఉందా? అసలు నీకేమైనా మానవత్వం ఉందా? కర్మ మనకిది ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఉండడం. వాళ్ళు రెచ్చగొట్టడం నువ్వు రెచ్చగొట్టడం రెచ్చిపోతే అలా రెచ్చిపోరు. నువ్వు ఉన్నప్పుడు చేసి వాళ్ళు ఉన్నప్పుడు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటే అనుకోవడానికి. ఇప్పుడు చేసే సంవత్సరం ఉంది. చేసే దాని మీద అధ్యయనం జరుగుతుంది. అది అది ఉద్యోగస్తులకి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని మేము కూడా ప్రభుత్వం కూడా గుర్తించింది. దానికోసం ఇవాళ ఓల్డ్ పెన్షన్ కంటే ఈ దీనికంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. దాంతో ఉద్యోగస్తులు సంప్రదింపులు చేస్తున్నాం. ఏది మంచి ఏది చెడు ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది త్వరితగతి మీద దీని మీద నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశించడం జరిగింది.